విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ జరిగే సిపిఐ ఇరవై నాలుగవ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట నాయకుడు ఈశ్వరయ్య ప్రజానీకానికి పిలుపునిచ్చారు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణం నుంచి సిపిఐ రాష్ట నాయకుడు ఈశ్వరయ్య బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ జాతీయ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ సోషలిస్టు పార్టీల నేతలు హాజరవుతున్నారని అన్నారు నుంచి వేలాది మంది ప్రజానీకం తరలివచ్చి పద్నాలుగవ తేదీ జరిగే ప్రదర్శన బహిరంగ సభల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో పాల్గొంటున్నారని తెలిపారు భారతీయ రాజ్యాంగానికి లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు విజయవాడ వేదికగా జరగబోతున్నాయని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే కాకుండా భారతదేశ రాజకీయాలను కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గద్దె నుంచి దించే లక్ష్యంతో వామపక్ష లౌకిక ప్రత్యామ్నాయ అన్నింటినీ ఏకతాటిపై తీసుకుని రావడానికి భారత జాతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు వేదిక కాబోతున్నాయని తెలిపారు ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారితో పాటు అనేక మంది సిపిఐ కార్యకులు తీరినటువంటి కార్యకర్తలు కమ్యూనిస్టు యోధులు ఈ మహాసభలకు హాజరు కాబోతా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాల నుంచి సౌహార్ద ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నటువంటి ఆరు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు సౌహార్ద ప్రతినిధులుగా సౌహార్ద సందేశం ఇవ్వడానికి రాబోతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ప్రయాణికం ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానాలకు తిలోదగాలిచ్చి ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒకటొకటిగా అన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడంతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ సాగు చట్టాల పేరుతో ప్రైవేటీకరించడానికి కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి విద్యుత్తును ప్రైవేటీకరి